గతంలో ఫస్ట్ పాదయాత్ర చేసినప్పుడు మన 2 రోజుల క్రితం డీజీపీ గారు చెప్పారు రైతుల మీద 72 కేసులు ఉన్నాయని చెప్పారు. అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలంతా ఇది నిజం అనుకున్నారు. ఎంతవరకు ఇది నిజం, ఎంతవరకు అబద్ధం అని చెప్తారు? కేసులు పోలీసు వాళ్ళు ప్రొసీడింగ్స్ మీద పెట్టిన కేసులా, లేకపోతే ఎవరన్నా స్వచ్ఛందంగా వచ్చి కంప్లైంట్ ఇస్తే పెట్టిన కేసులా? దీన్ని పరిశీలన చేసుకోవాలి. పోలీసు వారు పెట్టిన కానీ 72 అక్కడ 200 కూడా పెట్టొచ్చాయి. అవన్నీ కూడా కోర్టులో వీగిపోతున్నాయి. అవన్నీ పోలీస్ ప్రొసీడింగ్స్ అంటారు. కక్షపూరితంగా దీని ఉద్యమాన్ని అణచివేయాలనే ఉద్దేశం కోసం పెట్టిన కేసులు ఏది కూడా చల్లలో నిలబడవు కోర్టులో కూడా. వారి వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు చేయాలని చూస్తున్నారు. భయపెట్టే కొట్టి గోడ కొట్టిన బంతి ఎట్లయితే ఫోర్స్ వెనక్కి వస్తుందో అలాగే ఉద్యమం చూస్తుంటే ఈ రోజున ఈ ఉద్యమం జనంలో పెరిగే సంఖ్య దానికి అగ్నిష్టిగా వచ్చేస్తున్నారు. ఇది ఈ 60 రోజులు కనుక సక్రమంగా జరిగి దీనికి ఈలోపు మనుషులు కనుక మార్పు కనుక వచ్చి నియంతృత్వ పరిపాలన కనుక మార్చుకొని వీళ్ళకి సహకరించి కనుక చేస్తే భవిష్యత్తు ఉంటుంది. లేదంటే భవిష్యత్తు ఉండదు. ఎమర్జెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కన్నా తెలుసుకోవాలి, మనిషి మనస్తత్వం మారాలని కోరుకుంటున్నాం.